మళ్ళీ 140 కోట్లు తగలేసి డిపిఆర్ ఎందుకు? కొత్తగా ఎవడి కోసం 140 కోట్లు? నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇష్టం లేదు అని మీరు అంటే ఆ 140 కోట్లు నేను ఆస్తి అమ్మి కడతా అన్నాడు. నేను అందుకే ఒకసారి డౌట్ వచ్చింది నాకు, ఎందుకన్నా మంచిది మీరు అడుగుతారు, ఎందుకంటే మీరు మేధావులు అని చెప్పి ముందే చెక్ చేసుకున్నాను. ముఖ్యమంత్రి గారి ఆస్తి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయని ఆయన అఫిడవిట్లో మనం డిక్లేర్ చేసింది 30 కోట్లు. మరి 140 కోట్లు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి కడతారు, ఏడు నుంచి తెస్తారు? వాళ్ళ తమ్ముడి స్వచ్ఛ బయో కంపెనీ నుంచి ఏమైనా తెస్తాడా, లేదా బావమరిదికి ఇచ్చిన అమృత్ కాంట్రాక్ట్లో కొద్ది అమృతాన్ని ఏమైనా దుర్రుకుంటాడా, ఎక్కడి నుంచి తెస్తాడో నాకైతే తెలియదు. 140 కోట్లు ఊరికేనే దారాదత్తం చేసి, అది కూడా ఎవరికి, అది కూడా చెప్తాను నేను, ఇవాళ మళ్ళీ కోట్లు తగలేసి దానికి మళ్ళీ ఏదో గట్టిగా గొంతు వేసుకొని పెద్ద గొంతు వేసుకొని గొంతు చించుకుంటానంటే కుదరదు.